వైన్ షాపులు ఏ వాస్తు ప్రకారం కడతారో గాని దీనమ్మ ప్రతిరోజు కలకలాడుతుంటది. ఒక అబ్బాయి నల్లగా ఉంటే కర్రోడు నల్లోడు అని అంటారు, అదే ఒక అమ్మాయి నల్లగా ఉంటే చాక్లెట్ గారు. నేను స్కూల్లో ఆమెకి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నా జీవితంలో ఏదో ఒకటి అవ్వాలి అంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు తల్లి అయింది. ఎవడికైతే లావుగా ఉండే భార్య ఉందో వాడు బుల్లెట్ తీసుకోండి, ఎవడికైతే పొట్టిగా ఉండే భార్య ఉందో వాడు యాక్టివా తీసుకోండి, ఎవడికైతే సన్నగా ఉండే భార్య ఉందో వాడు స్ప్లెండర్ తీసుకోండి, కానీ ఎవడికైతే భార్య లేదో వాడు హాయిగా ఊపిరి తీసుకోండి. ప్రతి ఒక్క అందమైన అమ్మాయి వెనకాల ఓ పెద్ద ఫెరెంట్ లవ్లీ డబ్బా ఉంటుంది. అరే వేణు, ఎందుకు బాధపడుతున్నావురా? మా ఇంట్లో రోజు దొంగతనం జరుగుతుందని బయట కెమెరా పెట్టించారా? అయితే ఏమైందిరా? ఆ కెమెరాను దొంగతనం చేశారా? ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిలిచింటే బతికించేవాన్నేమో. నేను చనిపోయే 10 నిమిషాలు అవుతుందిరా. అన్నా, అన్ని వస్తువుల పైన జిఎస్టీ వేస్తారు కదా, అసలు జిఎస్టీ అంటే ఏంటనా? జిఎస్టీ అంటే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని అర్థం.